నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని బడ్జెట్లో పెట్టి కూడా అమలు చేయనటువంటి చరిత్ర. ఏకకాలంలో రుణమాఫీ అని చెప్పి అది కూడా కంప్లీట్ చేయలేదు. ఇంకా ఏమో చేస్తాం అని చెప్పి ఏం చేస్తాం మీరు? మీరు మండలిలో ఒక పెద్ద వ్యక్తిగా ఉండి నిరుద్యోగులను ఏమైనా చేస్తారా అంటే అలాంటి అసభ్యక అంటే భయోత్పాతాన్ని కల్పించే అటువంటి వర్డ్స్ ఎట్లా వాడతారు మీరు? కాబట్టి మీరు బురద జల్లే ప్రయత్నం చేయడం తప్ప వచ్చి 2 నెలలు అయింది. మేము గ్యారంటీలలో మహిళల కోసం బస్సు ఫ్రీగా పెడితేనే తట్టుకోలేక పదే పదే ఆటోల విషయాలు తీసుకొస్తున్నారు, ఆటోల విషయాలు తీసుకొస్తున్నారు. మరి ఒక ప్రభుత్వము ఒక అంటే ఒక జనానికి ఉపయోగపడేది ఒక పథకం తీసుకొస్తే ఇంకొకరికి కొంచెం నష్టం జరిగితే దాన్ని ఎట్లా పరిష్కరించుకోవాలని చెప్పాలి, కానీ దాన్నే పెద్ద ఎజిటేషన్గా తీసుకొచ్చి రోడ్ల మీదకి తీసుకొచ్చి అంటే బస్సులు పెట్టద్దా చెప్పండి. మీరు ఒక మీ మీ స్టేట్మెంట్లో ఏముంది తెలుసా? ఒక దిక్కేమో బస్సులు పెంచండి అంటారు, ఒక దిక్కేమో ఆటోలను కాపాడండి అంటారు. ఈ రెండు ఎట్లా కుదురుతుంది? అది ఎట్లా కుదురుతుంది? ఇప్పుడు నేను చెప్తా, ప్రైవేటు అంటే చాలా కోట్ల రూపాయలు పెట్టుకొని కూడా ఎంబీబీఎస్ చదివి ప్రైవేట్ హాస్పిటల్స్ పెట్టుకుంటున్నారు. అంటే ప్రైవేట్ హాస్పిటల్స్కి ఎవరు పోలేరని మన ప్రభుత్వ దవాఖానలు మూసేసుకుంటామా? ఆలోచించండి. అంటే అంటే పెట్టద్దా చెప్పండి. ఫ్రీ బస్ ఒక్క పథకాన్ని అమలు చేస్తే మీరు పదే పదే అదే తీసుకొచ్చి మీరు ఇట్లా ఆలోచించుంటే ఇన్ని సమస్యలు ఎందుకు వచ్చి ఒక్కరోజు ప్రజావాణి పెడితేనే వేల మంది ఎందుకు వచ్చే పరిస్థితి? ఈరోజు నిరుద్యోగులు కనీసం రోడ్ల మీదకి రానివ్వలేదు, ప్రశ్నించలేదు. పదేళ్ళు అందరు నోర్లు మూసిండ్రు మీరు, పదేళ్ళు అందరు నోర్లు మూసి ఈ రోజు మేమేదో గొప్పగా మాట్లాడుతున్నామని చెప్పడం కాదు, కరెక్ట్ కాదు. అది వారు మాట్లాడిన తర్వాత మీ జవాబులు మళ్ళీ మీరు చెప్పండి. అదే చంపేస్తారా అంటే చంపేసే అలాంటి మాటలు మీరు తీసుకొస్తున్నారా? తప్పు, అట్లాంటి మాటలు అనొద్దని చెప్తున్నా. వాళ్ళ సమస్యల గురించి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టేటప్పుడు ఆటో యూనియన్ల వాళ్ళతో కూడా డిస్కస్ చేసి పెట్టడం జరిగింది. వాళ్ళకి కొన్ని రాయితీల గురించి మాట్లాడడం జరిగింది. పేదింటి మహిళలు బస్సు ఎక్కేటువంటి దాన్ని మీరు ఆబ్జెక్షన్ చెప్పడం అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అధ్యక్ష? ఇది ఎంతవరకు కరెక్ట్ అధ్యక్ష? ప్రభాకర్ గారు చెప్పింది నోట్ చేసి. కల్వకుంట్ల కవిత గారు. అధ్యక్ష, ఈరోజు రామగుండం మెడికల్ కాలేజ్లో సీనియర్లు ర్యాగింగ్ చేస్తున్నారనేటటువంటి అంశం ప్రముఖంగా చాలా దినపత్రికల్లో వచ్చింది అధ్యక్ష. అయితే గోదావరి కని వన్ టౌన్ పోలీసులు విచారణ చేపట్టినారు. అయినప్పటికీ ప్రభుత్వాన్ని ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, అన్ని మెడికల్ కాలేజెస్ అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా యాంటీ ర్యాగింగ్ కమిటీస్ అని మనము వాటిని పటిష్టంగా వేసుకొని మళ్ళా ఒకసారి అంశం మీద అవసరమైతే రివ్యూ తీసుకొని శ్రద్ధ పెట్టవలసిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. సున్నితమైన మనసున్నటువంటి విద్యార్థులు అనేక మంది ఇదివరకు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సంఘటనలు కూడా మనం చూసినాం కాబట్టి ఈ అంశాన్ని సీరియస్గా పరిగణన చేయవలసిందిగా గవర్నమెంట్ని నేను అభ్యర్థిస్తున్నాను అధ్యక్ష. అట్లనే తమ పర్మిషన్తో ఇంకొక చిన్న ఇష్యూ కూడా మెన్షన్ చేస్తాను అధ్యక్ష. ఇవాళ ఎస్సీఆర్టీ నుంచి మొన్న 9th రాజు సార్ ఫిబ్రవరి 9th నాడు ఓడీ పోస్టులకి అంటే డెప్యుటేషన్ ఓడీ ఫారెన్ సర్వీసెస్ బేసిస్ మీద ఖాళీలు భర్తీ చేయడానికి స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు 9th రోజు నోటిఫికేషన్ ఇచ్చినారు అధ్యక్ష. దాంట్లో ఒక రకం రూల్స్ ఉండే, ఎందుకంటే ఎస్సీఆర్టీ అంటే డైరెక్ట్గా గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే 12th నాడు మళ్ళీ ఒక రీనోటిఫికేషన్ ఇచ్చినారు అధ్యక్ష. అందులో ఏం చేసినారంటే మొత్తం ఈ సొసైటీలన్నిటి నుంచి కూడా గురుకులాల నుంచి కూడా తీసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అయితే ఆల్రెడీ లోకల్ బాడీ ప్లస్ సర్వీసెస్కి కొంత డిస్టర్బెన్స్ నడుస్తూ ఉంది అధ్యక్ష, ఎట్లా అయింది అన్నది. కాబట్టి మళ్ళీ ఈ గురుకులాలను కూడా యాడ్ చేయడంతో ఇంకా కొంచెం కన్ఫ్యూజన్ పెరిగింది అధ్యక్ష. ఇందులో ఇంకో చిన్న పాయింట్ గవర్నమెంట్ని నేను రిక్వెస్ట్ చేసేది, సమగ్ర శిక్షలో స్టేట్ కోఆర్డినేటర్సు జిల్లా కోఆర్డినేటర్సు ఇదివరకు పరీక్షలు పెట్టి ఎంపిక చేసేవాళ్ళం అధ్యక్ష, ఇప్పుడు మాత్రం పరీక్షలు లేకుండా కేవలం ఇంటర్వ్యూ చేసి వీళ్ళని తీసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఇది ఇంపార్టెంట్ పోస్టు కాబట్టి ఓన్లీ ఇంటర్వ్యూ కాకుండా రాత పరీక్షలు కూడా పెట్టాలి అని చెప్పి నేను గవర్నమెంట్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను అధ్యక్ష. ఇంకొక ఇందులోనే అంతర్లీనంగా ఉన్నటువంటి అంశం ఏంటంటే వేటేజ్ ఇచ్చే విషయంలో కూడా చాలా రకమైనటువంటి డిఫరెన్సెస్ ఉన్నాయి అధ్యక్ష. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా బుక్ రాసినటువంటి వాళ్ళకు 5 మార్క్స్ ఇవ్వడము, నేషనల్ లెవెల్ వర్క్షాప్స్ అటెండ్ అయినటువంటి వాళ్ళకు 10 మార్కులు ఇవ్వడము, రాష్ట్ర స్థాయిలో అటెండ్ అయిన వాళ్ళకు 15 మార్కులు ఇవ్వడము, ఇట్లా రకరకాలుగా కొంచెం అనామలీస్ ఉన్నాయి అధ్యక్ష. రాత పరీక్షలు పెట్టి ఈ అనామలీస్ సెట్ చేసి ముఖ్యంగా ఎస్సీఆర్టీలోకి డైరెక్ట్గా స్కూల్ మన గవర్నమెంట్ స్కూల్స్ నుంచే తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ.
ఆనరబుల్ మినిస్టర్ గారు. అధ్యక్ష గారు, దయచేసి అధ్యక్ష అధ్యక్ష తమరు గమనిస్తా ఉన్నారు. ఇందులో రెండు విషయాలు వేరు వేరు. ఈ బస్సులు నడపడాన్ని బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడన్నా ఏ సందర్భంలోనైనా అబ్జెక్షన్ చెప్పినలా అధ్యక్ష? ఇది నడుపుతున్నటువంటి క్రమంలో ఎదుటి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, వాళ్ళ విషయంలో ఆలోచించాలి అని అంటే వాళ్ళు చేసినటువంటి మంచి పనికి మేమేదో అడ్డం వస్తా ఉన్నటువంటి భావన ద్వారా వారు సభను సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నంబర్ వన్. నంబర్ టూ, ఇప్పుడు నిరుద్యోగ యువకుల గురించి నేను మళ్ళా విషయానికి వస్తున్నాను. అధ్యక్ష, గౌరవ మంత్రి గారు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. వారు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే చిన్న పార్టీ కాదు అధ్యక్ష. దేశానికి అనేక సంవత్సరాలు పాలించినటువంటి పార్టీ, పరిపాలన అంటేందో పూర్తి స్పష్టత ఉన్నటువంటి పార్టీ. అటువంటి పార్టీ లేని విషయాలను చేయజాలని విషయాలను చేసి చూపిస్తాం అనేటువంటి మాటలు మాట్లాడితే దాన్ని ఖచ్చితంగా దానికి రెండే రెండు పరిష్కారాలు అధ్యక్ష. మేము స్ట్రేట్గా అడుగుతున్నాం, ఏ రాష్ట్రంలోనైనా నిరుద్యోగత లేనటువంటి రాష్ట్రం ఉంటే చెప్పండి, నేను విత్డ్రా చేసుకుంటా. అదర్వైజ్ నువ్వు అధ్యయనప్పుడు ఏం చేస్తావు? వీళ్ళని లేకుండా చేయడమే మార్గం అవుతుంది. అందుకనే నేను ఆ మంత్రి గారు, నేను ఒక్క సెకండ్, ఆ ఫోర్స్ రాకుండా ఉండాలి అని అంటే మీరు అది చేసి చూపించండి, అంతే తప్ప నా ఉద్దేశం అది కాదు. మీకు ఫోర్స్ అధ్యక్ష చారి గారు చాలా విఘ్నతో మాట్లాడే వ్యక్తి. ఎక్కడున్నా కూడా ఆ పార్టీలకి ఆయన స్క్రిప్టే ఆధారం ఉంటుంది. చాలా ఆలోచనాపరుడు, చాలా విషయాలు తెలిసినటువంటి మనిషి. అటువంటి మనిషి ఇంత అసహనంతో ఇంత ఆరాటంతో మాట్లాడటం మంచిది కాదు. రెండు నెలల ప్రభుత్వం మీద ఇంకా కొత్త బడ్జెట్ ఇంకా అప్రూవ్ చేయాలి. మీరు ఈ పాపాలున్నా, ఈ కష్టాలున్నా, ఈ బాధలున్నా, ఈ ఇబ్బందులున్నా, ఈ కష్టాలన్నీ వస్తే ఎవరి ద్వారా వచ్చినట్టు అధ్యక్ష? ఇప్పుడు మీరు చెప్పే సమస్యలన్నిటికీ, అది రుణమాఫీ కావచ్చు, విద్యుత్ శక్తి కావచ్చు, సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, ఉద్యోగ విషయాలు కావచ్చు, ఇప్పుడు మనం చర్చించే మీరు మాట్లాడే విషయాలన్నీ ఎవరి ఫలితం? ఏ ప్రభుత్వాల ఫలితం అని చెప్పాలి? రెండెన్నాల్లోనే సృష్టించినటువంటి ఫలితాలు అవన్నీ. కాబట్టి వాటిని గమనించండి. నేను పరిపాలనలో ఉన్న చాలా రోజులుగా చారి గారు, గౌరవ సభ్యులు అందరి విషయాలు తెలుసు. ప్రజావాణి పెడితే అక్కడ ప్రత్యేకంగా ఒక ఐఏఎస్ అధికారిని పెట్టి వాటి యొక్క కార్యక్రమాలు ఏ రోజున ఏం జరుగుతున్నాయి అనేది కూడా ప్రభుత్వం లెక్కలతో సహా చెప్పింది. ఎంతమంది వస్తున్నారు, ఎన్ని వేల మంది వస్తున్నారు, ఏ సమస్యల మీద ఇస్తున్నారు, ఏ సమస్యలు ఎన్ని ఇచ్చారు అనేది కూడా మేము ఏ రోజుకు ఆ రోజు ఒక ఐఏఎస్ అధికార ఆధ్వర్యంలో జరుగుతుంది అధ్యక్ష. తప్పకుండా ఆగండి అమ్మా, ఆగండి అమ్మా. ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి గ్యారంటీలు కావచ్చు, పార్టీ ఇచ్చిన గ్యారంటీలు కావచ్చు, ప్రభుత్వం ఇచ్చేవి కూడా తప్పకుండా 100 రోజుల్లో మేము వాటిని ప్రారంభించి మా పరిపాలనలో పూర్తి చేస్తాం.